అందరికి శనార్తులు మల్ల 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 మల్లన్న వచ్చేసినా మరి ముచ్చట్లు ఎట్లుంటా ఏం కదా ముంగట హెడ్లైన్స్ కదా చూద్దాం పట్టురి. ఏ గడబడ కాకుండానే మంచి చేసిండ్రట కదా ఓట్లు, కాకపోతే అక్కడక్కడ కొందరికి ఎదురైనాయట పాటలు. ఏపీ ముఖ్యమంత్రి మీద మాజీ సీఎం అయ్యిండు గరం, ఒకటే పారి చంద్రబాబు నాయుడు పెంచిండు స్వరం. మర్యాదగా చెప్పుతున్నా గాని మారతలేరట పాకిస్తానోళ్ళు, ఉగ్రవాదుల ఉరికిచ్చి మట్టు పెట్టినారు మన దేశమోళ్ళు. గొల్ల కుర్మలకు జీవాలతోని బలంగా ఉంటాయి బంధాలు, ప్రతి ఒక్కరు వచ్చి పొగిడినారు గొర్రె పొడెల్లా అందాలు. ఆడపిల్లలాగా అన్నందుకు భార్యను ఎల్లగొట్టిండట భర్త, మూర్ఖ భర్త మారాలని ప్రత్యేకంగా ఏస్తున్న మీ వార్త. మొత్తం మీద మహారాష్ట్ర హర్యానా తెలంగాణలో ఇంకో ఘట్టం గుడోడిచిపోయింది. అదే ఓట్లు పెట్టేలా పడ్డాయి. ఆడాడ చిన్న చిన్న పంచాయతీలు ఈవీఎంలు సతాయించుడు తప్పితే అంతా మంచిగానే అయ్యింది. ఇక మిగిలింది 24 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఒకటే మిగిలింది అన్నట్టు. పోలింగ్ బూతులు తెరవక ముందే వచ్చి నిలబడ్డారు జనం. మరి ఎవర పని చేస్తేందుకు ఏమో తెల్లారి సందే లైన్లు కట్టి ఓట్లేసిర్రు. పార్టీలు వంచిన పైకము, షీరెలు, సారెలు, కోటాలు, బీలు అన్ని నిన్న రాత్రికే చేరవలసిన చోటుకు చేరిపోయినాయి. ఇక జనం అదే మత్తుల కట్కల మీద ఓట్లేసిండ్రట. లీడర్లు కూడా ఎవల గుర్తు మీద వాళ్లే ఓటేసుకున్రు. మహారాష్ట్రాల ఫడ్నవీసు, హర్యానాల కట్టర్ పొదుగాలనే కట్టుకొత్తొచ్చిండ్రు. నిన్న మొన్నటిదాకా ప్రచారంలో బిజీగున్న లీడర్లంతా ఇవాళ లైన్లు కట్టి ఓటేసే పోయిండ్రు. హర్యానాల పగటిరి వర్గాలనే లీడర్లంతా ఓటేసి అవతలబడ్డరు. మహారాష్ట్రాల కూడా అంతే. సినిమా యాక్టర్ అమీర్ ఖాన్, జెనీలియా ఏళ్లకు ఇంకా అట్టించుకురు. సచిన్ టెండూల్కర్ కళ్లద్దాలు పెట్టుకుని ఈవీఎం కట్టుకొత్తిండు. ఇక తెలంగాణలో ఉన్నొక్క ఉప ఎన్నిక కూడా ఒడిచిపోయింది. టీఆర్ఎస్ పార్టీ సైదిరెడ్డి, టీడీపీ కిరణ్ మాయి తెల్లారంగానే ఓటేసి వచ్చిర్రు. తిన్మార్ మల్లన్న పోలింగ్ బూత్ల పొంట పోయి ఈవీఎం మిషన్లు ఎట్టెట్లున్నాయి, ఏమన్నా గడిబిడి అవుతుందా అని ఓ మల్క రౌండ్ వేసిండట. సౌలతులు కూడా అన్ని ముద్దుగానే ఉన్నాయి గాని ఆఫీసర్ల ముచ్చటనే తేడా కొడుతుందని చెప్పిండు. ఇక్కడ సౌకర్యాలు చూసినప్పుడు కొంత బెటర్గానే ఉన్నాయి, కానీ అధికారులకే సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించలేదా, లేకపోతే కావాలని అట్లా చేసుకురా. ప్రతి అంశాన్ని నేను క్షుణ్ణంగా పరిశీలించాలి, కానీ పరిశీలించే అవకాశం ఇక్కడ కనిపిస్తలేదు. అభ్యర్థులు కూడా తనకున్నటువంటి డౌట్లు నెరవేర్చుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారిని అడగడం సహజం. బహుశా అక్కడ ఉన్నటువంటి అధికారి గారికి అది తెలవనట్టుంది. తెలవకుండా ఉన్నతాధికారులు మాకు చెప్పలేదు సార్, అభ్యర్థులు చూడొద్దు అని చెప్పలేదు. అభ్యర్థులు పోటీ చేసేది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఓట్ల దగ్గరికి పోవాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత తేడాగా కనిపిస్తూ ఉన్నారు. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక, అటు మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాలలో ఎన్నికలు ఒడిచిపోయినాయి. కానీ నిన్న మొన్నటిదాకా మీ ఇంటికాడికి వచ్చి అక్క, అన్న, చెల్లే, తమ్ముడు, పెదనాయన, చిన్నమ్మ, అమ్మమ్మ అని వల్కరించిన రాజకీయ నాయకులు ఇప్పుడు మీ తానికి వస్తారా? 5 ఏళ్లకోపారి మీ ఇంటికి వాడొస్తాడు, తర్వాత 5 ఏళ్లు మీరు వానింటి చుట్టూ తిరగాలే. ఎందుకు తిరుగుతారు ఇట్లా అంటే మీరు పుణ్యానికి ఓట్లేస్తలేరు కాబట్టి. అదే నీతి నిజాయితీగా ఎవ్వలకమ్ముడు పోకుండా వేస్తే 5 ఏళ్లు వాడు మీ ఇంటి చుట్టూ తిరుగుతుండే, కానీ ఎవ్వరం ఉల్టా ఉన్నది కదా. ఇంకో దరిద్రమైన అంటే జనం పార్టీల గుర్తులు చూసి ఓట్లేస్తున్నారు కానీ అభ్యర్థిని మాత్రం చూస్తలేరు. వాళ్ళ గుణగణాలతోని సంబంధం లేకుండా పార్టీ గుర్తులకే వేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలలో ఈవీఎంలు గెలుస్తాయా, ప్రజలు గెలుస్తారా అనేది కూడా ఒక డౌట్ రేజ్ అయింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో ఈవీఎంలే గెలిచి ప్రజలు ఓడిపోయినరన్న అపవాదున్నది కదా ఒకటి, అందుకన్నట్టు. అయ్యో, ఈ ఓట్ల ముచ్చట చెప్పుకుంటూ పోతే ఒడవదు కానీ తతీమ వార్తలు అట్లనే ఉండరాయి. పాండ్రి పాండ్రిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు స్వరం పెంచి మాట్లాడుతుండు. ఏపీ ముఖ్యమంత్రి గారిని ఓ మలక గట్టిగానే అరుచుకున్నాడు. నీ పులివెదల కాడ చేసిన హెచ్చరిక మా శ్రీకాకుళం కాడ చేస్తామంటే ఊకునేదే లేదని ఫుల్ గరంగా చెప్పిండు. అంతేనా జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటుండు. బరాబర్ అంటాం, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటాం, ఎవరేం చేస్తారో చూస్తామని ఎట్లా అంటున్నాడో ఇనుండ్రి. ఇప్పుడు ఇక్కడ అందరం ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటాం. పోలీసులు అరెస్ట్ చేస్తారా అడుగుతున్న పోలీసుల్ని? ప్రజాస్వామ్యం లేదా? అదే గుర్తు పెట్టుకోవాలి పోలీసులు. నేను భయపడతానా తమ్ముడు దీనికి? భయపడ్డానా ఎప్పుడన్నా? తీవ్రవాదులు ఆ రోజు
24 క్లెయిమోర్ మైన్స్ నా మీద పేల్చినప్పుడే భయపడలా. అమ్మో, ఏడికైతే ఆడికే అన్నట్టు మాట్లాడుతుండు కదా బాబు గారు. కానీ శాన దినాల తర్వాత చంద్రబాబు సారు స్వరం పెంచిండు. ప్రజాపాలన చేస్తేనే మంచిది, లేకపోతే ఊకునేదే లేదని సూపుడేళ్లు చూపెట్టుకుంటా చెప్తుండు. మరి సారు సూటి బాటలు ముఖ్యమంత్రి గారికి తాకుతాయో లేదో అని ప్రజలు అనుకుంటున్నారు. కుక్కదోకకు గుండ్రాయి కడితే సక్కా కాదు అనుట్లా నిజమెంతున్నదో, పాకిస్తాన్ వంకర బుద్ధి మారదని అనుట్లా కూడా అంతే నిజం ఉంటుంది. ఉగ్రవాదులను మేపుకుంటా ఇండియా లోపడుకొద్దామని చూస్తుంటే మనోళ్ళు గట్టిగానే అరుసుకురు. పక్క దేశపోనికి పట్టిన దయ్యాన్ని ఒక్కడే దెబ్బకు దింపిరు మన ఆర్మోళ్ళు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. పాకిస్తానోనికి మొదటిదేమో గాని రెండో మాట బరాబరు సూట్ అవుతుంది. మొన్ననే కాదు మనోళ్ళు చెప్పింది, మళ్ళా ఏమో పగటేశం వేస్తున్నట్టు కొడుతుంది, ఉగ్రవాదులను మేపుకుంటా మా దేశం మీదకి తోలుతున్నారనేది మాకు అర్థమైతుంది, జర అవన్నీ బంధు పెట్టుకుంటేనే మంచిది, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టాం, మా తెరువుకు మీరు రాకుర్రి, మీ తెరువుకు మేము రాము, మా సంసారం మాది మీ సంసారం మీది అని చిల్కకి చెప్పినట్టు చెప్తే ఆ మాటలు ఎవ్వి ఖాతరు చేయకుండా మన దేశం మీదకి కాల్పులు జరిపించిండు. పాపం ఇద్దరు జవాన్లు వీరమరణం పొందిరు. అడదిక్కే ఉన్న ఒక ఆయన కూడా చచ్చిపోయిండట. ఇంకో ముగ్గురికి అపాయమైందని ఆయనతో దావకాన్లా చెరిగి చేసిర్రు. ఇండ్లు గోదల దొడ్డి అంతా ఆగమాగం అశోకవనమైందని మనోలు రంగంలోకి దిగిరు. వారిని విడిచిపెట్టేదే లేదని ఆయనతో గుండ్లవాన గురిపించిర్రు. తుపాకుల మూత మోగించే వర్గాల్లో ఓ దిక్కు 20 మంది ఉగ్రవాదులు, ఇంకో దిక్కు 10 మంది పాకిస్తాన్ ఆర్మోళ్లు పానాలిడిచిర్రు. ఇప్పటికైనా ఈ పాకిస్తానోడు సిగ్గు శరం తెచ్చుకొని వానంతలవాడు ఉంటేనే ఏం కాదు గాని, ఏమాత్రం ఎక్కువ తక్కువ చేసినా బూడిది చేస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రు మనోళ్లు. ఇప్పుడైనా వాని వంకర బుద్ధి సక్క చేసుకుంటాడో లేదో చూడాలే. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టర్కీ దేశం పోయేదుండే, కానీ ఆ దేశమోడు పాకిస్తాన్ వాళ్లకు వత్తాసు పలుకుతుండట, అందుకే మోడీ రానని చెప్పిండట. ఆ టూర్ క్యాన్సిల్ చేసుకుంటాడనే వార్తీ నవాడుతున్నది. చూడాలే మరి సారు వారి నిర్ణయం ఎటేటుంటది అనేది. ఫ్యాషన్ షోలు ఎట్లుంటాయి, కొందరు మహిళలు పొదుపుగా బట్టలు వేసుకుంటారు, స్టైల్గా ర్యాంపు మీద నడుచుకుంటా అందాలు ఒలకబోస్తుంటారు. అగు అట్లనే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అమరావతిలో యాదవులు పొడేళ్ల అందాల పోటీలు పెట్టిరు. సినిమా హీరోయిన్లు కూడా అంత అందంగా ముస్తాబు గారు కావచ్చు, చూడండి మీరు కూడా. వరెవ్వ, కొమ్ములు తిరిగిన పొడేళ్లు ఎంత ముద్దుగున్నాయో కదా, చూస్తుంటేనే మనదిష్టే తలిగేటట్టున్నది. ఎవలకాన్లు ఎట్లుంటాయో, ఓ గొల్లకూరు మన్నలు దొడ్లెదోలినాక అవిడికి జీడి గింజలు నిమ్మకాయలు ఎండిన మిరపకాయలతోని దిష్టి దియ్యండ్రి. పనకుచ్చులు రిబ్బెన్లు గవ్వల దండలు దిష్టిపూసలు కాళ్ళగజ్జలు, సినిమాలల్లో హీరోయిన్లను మేకప్ మెన్లు కాస్ట్యూమర్లు కూడా ఇంత మంచిగా తయారు చేయరు కావచ్చు. మేకప్ వేయకుంటేనే అవిడి ముఖాలు ఎంత మంచిగా వెలిగిపోతున్నాయో కదా, సినిమా యాక్టర్లే అసూయ పడేంత అందంగా లేవు. అన్ని మంచిగానే పెట్టిండ్రు కానీ దిష్టి తలగకుండా పొడేళ్ల ఎడమ కాళ్లకు కాటికనన్న మషన్న పెట్టినరో లేదో. ఎమ్మెల్యే శంకర్ రావు అందాల పోటీకి హాజరుపడ్డాడు. సారు, ఈ బహుమతులు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ ఇది ఒక సరదా పోటీ కాబట్టి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒడేళ్ల కేశం కట్టుడంటేనే గమ్మతి కదా, ఎంత బలువుగున్నాయి. ఈ తరీకల పారంలో వెంచడి పిండి పొక్కుకుంటా పెరుగుతాయా, షేను షెల్క రాయి రప్ప తిరుగుకుంటా ఆకు అలం తినవాటికే గట్టిగున్నాయి, కొమ్ములు దూడి రెట్లున్నాయో. ఇంత మంచిగా సాది సవరించి పెద్దగా చేసుడు ఎవరితోటి అవుతుంది చెప్పుండ్రి. గొర్రె ఎట్లా పెరగాలనో, ఏ ఆకు తింటే బలుస్తుందో, మేకకు ఏం మేత పెడితే కూర మంచికి వెళ్తుందో గొర్రెల కాపర్లకు తెలిసినంత ఎవ్వలకు కూడా తెలియదు. అందుకే జీవాలు వాళ్ల చేతులనే అచ్చొచ్చినాయి, ఆంబోతులలే తయారవుతున్నాయి. పానెం మంచుగుండి బలువుగున్న పొటేళ్లకు బహుమతి తో పాటుగా అవిడి ఓనర్లకు సర్టిఫికెట్లు కూడా చేతిలో పెట్టిరు. అంతేకాదు జీవాల సంపదను పెంచుకోవాలని యాదవులకు ఎమ్మెల్యే సాబు చెప్పిండు. అయ్యా వాళ్లకు జీవాలు మేపుకునేందుకు జాగలేదట, గది కూడా ఊలరపంట చూపెడితే మీ ఫ్యాన్ పార్టీ పచార పెరుగుతుంది అంటున్నారు పబ్లిక్. ఆడపిల్లలు ఊడితే భార్యను కొడుతున్నాడట తిడుతున్నాడట, పెద్ద మనుషులు చెప్పినా ఇంటలేడు, పోలీస్ స్టేషన్ల కౌన్సిలింగ్ ఇచ్చినా మారతలేడట. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎముడాల మండలం నూకల మరిల దేవరాజు అనేటువంటి ఉద్దార కమినుండ్రి అనేదేమనుంటే అనుండ్రి, ఏం మనిషో ఏం కథనో పోరి. ఇగో శివుని బొమ్మ కాడ పోటువకు పోజిచ్చి నిలబడ్డ ఈ పోటువాడేనట దేవరాజు. ఆడబిడ్డలు ఊడితే అదృష్టం అని మురువాలన పోరగాన్లను కొడతాడట, పొట్టు పొట్టు తిడతాడట. ఈ తాసిల మొగపోనికి తల్లిదండ్రులు కూడా సపోర్టు చేస్తున్నారట. అయ్యా దేవరాజు, నిన్ను అన్నది కూడా ఆడామెనే, మీ అమ్మమ్మ కడుపులున్నప్పుడు మీ తాత కూడా నీలెక్కనే అబర్షన్ చేయిస్తే నువ్వు ఉట్టెటోని వాయిమతోనే ఆడపిల్లలా కందువా. పిల్లల కోసం ఒక్కొక్కరు ఎదురైన రాయికి కోటొక్క మొక్కులు మొక్కుతున్నారు. ఏ మొక్కు మొక్కకుంటేనే ఆడపిల్లలు ఉడితే ఇదేనా నీ రీతి. ఓ దేవరాజు, నువ్వు చదువుకున్నావో లేదో
తెలియదు గాని ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా అటు ఇటు కానోళ్ళు పుట్టాలన్నా పెన్లాం దగ్గర ఏముండదు, పెనిమిడితానే అంతుంటది. ఆడోళ్ళకేమో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, మగోనికేమో ఎక్స్ వై రెండు ఉంటాయి. ఆలుమొగలు కలిసినప్పుడు ఎక్స్ ఎక్స్ కలిస్తే ఆడపిల్లలు పుడతారు, ఎక్స్ వై కలిస్తే మగ పోరడు పుడతాడు. అంత నీ దగ్గర పెట్టుకుని ఆమెను సాధించడు కరెక్ట్ కాదు. నీ దగ్గర మగోనిగానే మగతనం లేనట్టున్నది, అందుకే ఆడపిల్లలు పుట్టినట్టున్నారు. అర్థం చేసుకుని ఆలుపిల్లలను మంచిగా చూసుకోక ఏంది తీటకాయం? పెద్ద మనుషులు పంచాయతీ చెప్పినా మారలేవట, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇనలేవంటే నువ్వు ఎంత మూర్ఖునివో అర్థమైతుంది. పిల్లలు చూడు, లక్ష్మీ సరస్వతి పార్వతులలో ముగ్గురమ్మల లెక్క ఎంత ముద్దుకున్నారో, ఆ బంగారు తల్లులా ఏడిపిస్తే నీకేం మంచిగా అనిపిస్తుంది? మీ అమ్మ కూడా పిల్లలను చూస్తే ఓర్వదట, అమ్మా దేవరాజు తల్లి నువ్వు కూడా ఓ కాడామెవే అన్న ముచ్చట మరిచిపోతున్నావా? ఎట్లా నీ మనమరాళ్లకు కొండంతా అండగుండవలసిన నువ్వే ఇట్లా కాల్స్కా తినడు కరెక్ట్ కాదు. పరువు పోతుందని మీ బాపు లావు ఎగురుతున్నాడు, ఏ కోడలన్నా అత్తగారిజ్జత్ దియాలనుకుంటదా? అట్లయితే మీ ఇంట్లో ఎందుకు అడుగు పెడుతుంది? ఇన్నేళ్లు మీరు కొట్టినా తిట్టినా నీ భార్య సౌజన్య భరించిందంటే మీ పరువు కోసం కాదా? మగపిల్లగాడు పుట్టే బాకీ నీకు లేనట్టున్నది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అర్థం చేసుకుని భార్య బిడ్డలను మంచిగా చూసుకొని ఆడపిల్లల తండ్రి అని గర్వంగా చెప్పుకో అంటున్నారు జనం. ఇక ఎములాడకాడ ఓ డాక్టర్ భోషుడికే గాడు ఈ దేవరాజు మాటలు నమ్మి అబార్షన్ చేసిండట. పోలీసులు వారి కథెందో చూడండి. అయ్యో ఎంత పని అయిపోయింది చూడండి. మరి డ్రైవర్గా స్పీడ్గా పోయిండో బండి కంట్రోల్ కాలేదో తెలియదు కానీ కోడిగుడ్లను వేసుకోబోతున్న డీసీఎం వ్యాను లోడ్తో సహా బోల్రా పడ్డది. గుడ్లు పచ్చలు పచ్చలు వలిగినాయి. ముచ్చటేరికైనాక వలన వచ్చి పొతం పెట్టిరా, అట్లనే ఇడిచిపెట్టిరా, చూద్దాం పారి. చూసిండ్రా, నిలువుకు నిలువు కూలింది. గుడ్ల ట్రేలన్నీ ఇచ్చుకపోయినాయి, పలిగేడి వలిగినాయి, పలగని ట్రేలల్లా అట్లనే ఉన్నాయి. కోడిగుడ్ల లారీ బోల్రవాడ ముచ్చటేరుగా ఈడికే శ్రమజీవులు వచ్చేదిండే గాని మరి రాలేదు. ఎందుకంటే ఏ ఊరి శివార్లనో వాడితే ఇవ్వరు కల డ్రైవర్ క్లీనర్ పరిస్థితి ఎట్లున్నా అంగడంగడి అశోకవనం చేద్దురు. అవి ఎత్తుకపోయే ఫీలింగ్ మీకు రావాలంటే ఇగో ఈ పాత వీడియో చూడుండ్రి. ఏడనో కోళ్ల వ్యాను బోల్రవాడది. పడ్డంకాన్లున్న డ్రైవర్ కు క్లీనర్ కు ఎట్లున్నదా అని చూస్తలేరు. అందిన కాడికి ఒకటి రెండు మూడు చేతులకు ఎన్ని కోళ్లు దొరికితే అన్నిటి కాళ్ళు పట్టుకొని తీసుకపోతున్నారు. అగగో ఎట్లా గలబడుతున్నారో చూడుండ్రి. ఎగబడి ఎత్తుకపోతున్నారు. అసలైతే ఇది ఊరి శివాలరా బోల్రబడ్డది కాబట్టి ఊరంతా వచ్చిర్రు. ఆ ఊళ్ళే అందరిట్లా కోడికూరనే వండుకోవచ్చు. మరి ఈ డీసీఎంను ఎందుకు ఇడిచిపెట్టిరంటే ఇది మేదీపట్నం నుంచి మల్కాజ్గిరి దిక్కుపోయే హైవే మీద పడ్డది, అందుకే ఎవరు సాహసం చేసి ఈడిదాకా రాలేదు. అదే ఏ ఊరి పొలిమేలనో అయితే ఇంతసేపటి దాకా ఉంచుదురా, బోల్రబడ్డంత సేపు కూడా పట్టకపోవు, మొత్తం లూటీ చేసిపోదురు. కోళ్ళ వ్యాన్ అయ్యేపటికే ఉరికిరికి ఎత్తుకపోతున్నారు. అదే ఏ కోడెరువు వ్యానో బర్రెపెండలారో బోల్రబడితే ఈ ట్యాంకల ఒక్కలన్న వచ్చటోళ్ళ మీదికెళ్ళి పని నోట్లేమా అన్నవాడ ఏడ తావు దొరకనంటే మా ఊర్లో బోల్రేసిండు. ఇదేం గలీజు వాసన మా అనకపోదురా, ఇట్లుంటది కొందరు తీరు. ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల మొదలు రాజకీయం. ఇలా పగటిలియాలకు ఢిల్లీ విమానం ఎక్కిండు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర హోంశాఖను కలిసేది ఉందని పోయిండు. అట్లనే చిన్నాచితగా పనులు పెండింగ్లు ఉన్నాయట, అవన్నీ ఒడిపించుకొని వస్తా అని పోయిండట. మళ్ళా మంగళవారం నాడు విశాఖపట్నంలో దిగి అరకు ఎంపీ మాధవి డిన్నర్ చూసుకొని ఇంటికి చేరుకుంటాడట. ఇక హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ సైకిల్ మీద వచ్చి ఓటేసిపోతే అదే రాష్ట్రంలో జేజే పార్టీ అయినా ట్రాక్టర్ మీద వచ్చేసిండు. నా గుర్తు రవాణా గుర్తే కాబట్టి నేను ఇట్లొచ్చేసినా అనుకోచ్చుండు. మరి సారువారికి తాబేలు గుర్తొస్తే దాని మీదనే వచ్చి ఓట్లేస్తుండేనా అని సోషల్ మీడియాలో సెటైల రూపంలో కామెంట్లు వేస్తున్నారు. టక్కర్లు ఆ డ్రైవర్ ముఖం బోర్లను ఒక అడగోలుగా స్పీడ్గా దంచగా పోయి ప్రైవేటు బస్సును బోల్రేసిండట. ఒకళ్ళ జీవి ఆడిదానే పోయింది. 10 మందికి అడగోలుగా దెబ్బలు తాకినాయట, దావకానే కేసుకొని పోయిర్రు. ఖమ్మం జిల్లా కొనిజలరా మండలం పల్లిపాడు ఊరి శివాలరా అయింది ఈ టక్కరు. హైదరాబాద్కి వెళ్ళి భద్రాచలం దిక్కు పోతున్నదట. అగడుమల్లోని లెక్కేగబడ్డాడు, అంతమందిని ఆగం చేసిడు. ఓ ఆర్టీసీ టెంపరీ డ్రైవర్ ఎంత పని చేసిండో చూసిరా, ప్యాసింజర్లను బస్సులో ఎక్కించుకొని పోతున్నాడట. రోడ్డు మీద ఆగి ఉన్న పాల ట్యాంకర్ను గుద్దిండట. 30 మందికి దెబ్బలు తాకినాయట. అందరినీ భువనగిరి ఘటకేశ్వర సర్కారు దావకాలకి వేసుకొని పోయిరు. వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తుంటే అయ్యింది టక్కరు. రోజో బస్సు యాక్సిడెంట్ చూసిన ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సులో ఎక్కాలనా వద్దా అని వెనకా ముందు అవుతున్నారట. కయ్యాలు
రాత్రి షేర్ కావాలి వండుకున్న రైతులు సీకర్ల గుడ్డెలు గీరిపెట్టిందట. గాయాలైన రైతులు దవాఖానకు వేసుకొని పోయిరు. ఇప్పటికైతే మంచినే ఉన్నదని డాక్టర్లు చెప్పిరట. ఈయనొక్కనే కాదు, ఈడికి మస్తు మందిని గుడ్డెలు కొట్టి చంపినా అధికారులు అస్సలు పట్టించుకుంటలేరట. పంట పొలాల కాడి పోవాలంటేనే రైతులు గదగద వణుకుతున్నారట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట కాడ అయ్యింది ఈ గుడ్డెలుగు దాడి. ఓర్రీ పాడుగాను కర్ణాటకలో ఉన్న ఊబ్లీ రైల్వే స్టేషన్ కాడ ఒక పిల్లగాడు సూట్ కేసును జర్ర అసంతకనిగా అదిలిచ్చిండట. అంతే ఒకటే పారు ఢీమని సప్పుడు అయ్యే వరకల్లా ఎక్కడోళ్ళక్కడ గప్చుపోయినరు. పెట్టెనుగా అదిలిచ్చిన పిల్లగానికి దెబ్బలు బాగా తాకినాయట. ఆయనతో దావకాన గొంచబోయిరు. ఇంతకది వెట్టినోళ్ళు ఎవ్వరు, ఆ బాంబు పెట్టింది ఏం కథ అనేది ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసులు. అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఒకడు అక్క మీద కోపం కుక్క మీద తీసిండట. ఆస్తి కోసం అక్క తమ్ముడు కొట్టుకుంటుంటే అడ్డం వచ్చిన కుక్కని కిందేసి తొక్కిండట. పాపం కుక్క చచ్చిపోయిందట. అక్క రమాదేవి తమ్ముని మీద ఉస్మానియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. పోలీసులు కేసు రాసుకున్నారు. గా మూగజీవిని అన్యాయంగా చంపే గాయనకేం పుట్టిందని అంటున్నారు. బేరాలు బంగారం ధర ఇప్పుడు జరజర దిగొస్తున్నట్టున్నది కదా. ముంగడ ముంగడ కార్తీక మాసం లగ్గాలుంటాయి కాబట్టి పెళ్లిళ్ళు ఉన్నోళ్ళుంటే మట్టుకు ఇప్పుడే కొనిపెట్టుకోరు. లేకపోతే పెళ్లిళ్ళ టైంకు పిరమైనా అవుతుంది కావచ్చు. అటు ఎండి కూడా ఇంత ఇంత హాఫ్ సెంచరీ అందుకోబోతున్నది. తమాషా జంతువులలో జాతి వైరం ఉంటుంది అంటారు, కానీ ఇగో వీటిని చూసినాక దోస్తాను కూడా మంచిగానే ఉంటుంది అంటారు. కోతి పిల్లి చూడుండ్రి ఎట్లాడుకుంటున్నాయో. కొమ్మవాటుకొని కోతి ఉయ్యాల ఊగుడు, మెడలు వంకర పెట్టి పిల్లి దాన్ని చూసుడు. గడికొక్క పారి దాని దగ్గరికి వచ్చి మూతి ముట్టించుకుంటున్నది. రెండు పరాశకాలు ఆడుకుంటున్నాయి కదా. జంతువులలో జాతి వైరం ఉండదేమో కానీ మనుషులలో మాత్రం కులాల కయ్యం నడుస్తుంటుంది. ఆటపాట బాలీవుడోళ్లతో పోటువలు దిగిన నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియాలో సురుకులు పెట్టింది రామ్ చరణ్ భార్య ఉపాసన. ఆమెను చూసిన ఖుష్బు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నార్తోలే కాదు యాక్టర్లు అంటే సౌతోలు కూడా పెద్ద పెద్ద స్టార్లు ఉండరని చెప్పింది. అదే చేంజ్ విత్ ఇన్ ప్రోగ్రాంలకు బాలీవుడోళ్లను పిలిచిండు కదా, అవి దారి ముచ్చల్లా వీళ్ళు ఇట్లా పోస్టులు పెట్టారు. కరెక్టే కదా మరి వాళ్ళు కూడా అన్నది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్ బచ్చన్ వారం వారం ఇంటికాడికి వచ్చిన ఫ్యాన్స్ తోటి మాటాముచ్చట మాట్లాడుతుండేనట బిగ్ బి. ఈ నడమ పానం బాగాలేక దావకాలనే ఉండట. అందుకే నిన్న కలుస్తాందుకు వచ్చిన అభిమానులు కలవలేకపోయినుంటి నన్ను క్షమించునని చెప్పిండు. ఇయ్యలగాకపోతే రేపు కలుస్తావు కానీ పానం పాయలం బిగ్ బి. భారత్ బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికోళ్ళు శాప చుట్టిరు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్ను ఓడిపించి ఫాలో ఆన్ ఆడమని రెండో ఇన్నింగ్స్కు పిలిపించుకురు మనోళ్ళు. బౌలింగ్ చేసి చేసి అలిసిపోయారు. మనోళ్ళే రెండో ఇన్నింగ్స్ ఆడతారనుకుంటే వాళ్ళకే తుంటాప చెప్పిండు కెప్టెన్ సాబు. రెండో టెస్టు కూడా ఇట్లా అయ్యి మ్యాచ్ గెలిచిరు. చూడాలే మరి ఈ టెస్టు కూడా ఎట్లా అవుతుంది ఏం కథ అనేది. ఇగో ఇవ్వాల నేను తీసుకొచ్చిన మాసు మల్లన్న ముచ్చట్లు ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. మళ్ళా రేపు కూడా వచ్చి ముచ్చట్లు చెప్పి తప్పటిదాకా మీరు చూస్తూనే ఉండాలి టీవీ5. మన టైం ఎరికే కదా, రాత్రి 8:30 పొద్దుగాలేమో 6:30 ఉంటాయి. ఇగో